ఇదో టీడీపీ వైసీపీ నాయకుల మాటల యుద్ధం కొనసాగుతోంది. కొడాలి వ్యాఖ్యలకు ధిటుగా దేవినేని స్పందించారు. ఇక గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం ముందు దీక్ష చేస్తాయి, వచ్చి టచ్ చేసి చూస్తానని దేవినేని ప్రతి సవాలు విసిరారు. దీంతో వైసీపీ నాయకులు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడే దేవినేనిని లెక్క చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తామంటున్నారు. ఇక అదేవిధంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా టీడీపీపై మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం వైసీపీ నేతలతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో మంత్రి కొడాలని అని చేసిన వ్యాఖ్యలకి తాను సమాధానం ఇస్తానంటూ చూడు దేవినేని మొమా చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత వాతావరణం చూసేసింది. అయితే ప్రస్తుతం మన దగ్గర మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆయనతో సార్ చెప్పండి సార్, మీ నియోజకవర్గానికి సంబంధించి నిన్న కొంచెం వాడివేడి కామెంట్స్ జరిగినాయి టీడీపీ వైసీపీ మధ్య. ఈరోజు ఉమా గారు కూడా నేనేదో నన్ను టచ్ చేయండి అన్నారు. అయితే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ చూసాం, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు మీ నియోజకవర్గంలో పరిస్థితులు? అంటే గడిచిన 18 మాసాల నుంచి కూడా ఇట్లాగే చికాకుగా ఉందండి. ఇప్పటికప్పుడే అతను ఏంటంటే అందరి దగ్గర చెప్పాడు, నేను ఈ శాసనసభ్యుడిని పనిచేయను, ఈ నియోజకవర్గం అభివృద్ధి కాబట్టి నాకు ఇష్టం లేదు, నన్ను ఓడించిన నియోజకవర్గాన్ని ఏదో డిస్టర్బ్ చేయాలనే ధోరణిలోనే పనిచేస్తున్నట్టు తప్పితే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర ఒక్క సందర్భంలో కూడా పోషించలా. ఇప్పుడు అతనికి ఇప్పుడు ఒక అలవాటు ఏముందంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాన్ని ఒక అమ్మఒడో లేకపోతే రైతు భరోసా అట్లా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడల్లా ఒక అలజడో లేకపోతే ఒక బురద జల్లే కార్యక్రమం ఏదో ఒకటి చేస్తాడు. అట్లాగే ఇప్పుడు నియోజకవర్గంలో మేము 17,500 మందికి పట్టాలు ఇస్తా ఉన్నాం. గొల్లపూడిలో నిన్న 3,550 మందికి పట్టాలు ఇచ్చాం. అది చూడలేక నానిగారిన్న అన్నమాట నిజం ఏంటి వేదిక మీద నుంచి ఏమని అన్నారు, ఒక వారం క్రితం గుడివాడలో ఏదో ప్యాకెట్కి సంబంధించిన సంఘటన ఏదో జరిగితే వెంటనే దాన్ని నానిగారికి ఆపాదించి నానిగారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం, దానికి సంబంధించి నానిగారు కొంత స్పందించారు. స్పందించి మాట్లాడుకున్నారు అంటే నా ఫోన్ ఎత్తడు, ఫోన్ ఎత్తి మాట్లాడితే సిద్ధం, లేకపోతే ఇట్లే కనుక వాగితే నీకు బట్టి పూజ చేస్తానని చెప్పి మాట్లాడారు. నువ్వు నిజంగా చర్చకు వచ్చేవాడు అయితే నేను 100 సార్లు పిలిపించాది, నేను మాకి మైలవరం నడిబోట్లో మనం చర్చ జరుపుకుందాం రా, నువ్వు చేసే అవినీతి ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను అని చెప్పి, కాదు తాజే తాడేపల్లి రాజప్రసాదాలు చేద్దాం ఆడ చేద్దాం ఏడు చేద్దాం నేను రానని చెప్పి మొహం చాటేసినట్టు దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు ఏమి జరగదని తెలిసి కావాలని డ్రామా రాటానికి వచ్చాడు. కాబట్టి ఎన్ని ప్రజలు గమనించాలి, ఇతను పోలీసులు రక్షణ ఉంది కాబట్టి రావటమే కానీ నిజంగా రావడానికి అతను సిద్ధం కాదు. అక్కడ విగ్రహం దగ్గరకు వచ్చి మళ్ళీ మాట మార్చి కొత్త మాట ఏమంటున్నాడు, ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగినాయి, అది నేను బయట పెడదామని చెప్పి చూస్తామంటే పోలీసులు తాపుతున్నాడు. నిన్ను పోలీసులు ఆపితే ఒక అరగంట 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపారు, రోజు నిన్ను ఎవడు ఆపేవాడు లేడు. నేను ఒకటే చెప్తున్నా, ఇళ్ల పట్టాల విషయంలో నువ్వు అవకతవకలు జరిగాయి అంటున్నావు కాబట్టి 17,500 పట్టాలు ఇచ్చాం, 17,500 మందిని నేను పిలుస్తా, ఒక బహిరంగ సభలాగా పెడదాం, ఆ సభలో వేదిక మీద నువ్వు ఉండు నేను ఉంటాను, మీడియా మొత్తాన్ని ఉండమందాం, ఒక్క మీడియాని పిలుద్దాం ఎవ్వరొద్దు, అక్కడ లైవ్ పెడదాం, పబ్లిక్లో మేము అవకతవకలు చేస్తే ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కదా 30 కోట్ల ప్రజల నుంచి 50,000 మేము వసూలు చేస్తామని వాళ్ళే చెప్తారు. ఒకవేళ కనుక మేము ఏమి చేయకపోతే నీ అంత చూస్తారు, మేము ఏమైనా చేస్తే మా అంత చూస్తారు, పబ్లిక్ ముందు డైరెక్ట్గా ఫేస్ చేయడం నేను సిద్ధంగా ఉన్నా. అంటే మీ ఫోన్ కూడా అతను బ్లాక్ చేశారు సార్? మీ ఫోన్ మీరు ఫోన్ ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా అతనితో మాట్లాడండి? అంటే నేను ఒక సందర్భంలో చేశాను, నా ఫోన్ తీసుకున్నాడు, నేను ఏదో మాట్లాడదామని పోతే వెంటనే కట్ చేశాడు. ఒక సందర్భంలో మటుకు వల్లభనేని వంశీ గారు నన్ను ఫోన్ అడిగారు, ఆయన ఎందుకు అడుగుతున్నాడో నాకు తెలియకుండా నా ఫోన్ ఇచ్చాను, తీరా చూస్తే నానిగారు ఆయనకు ఫోన్ చేసినట్టున్నాడు, తర్వాత నా కాల్ లిస్టులో ఆ పేరు దేవినేని ఉమా అని ఉంది. అది జరిగింది. అప్పుడు ఆయన చేసి ఎమ్మటే ఎత్తగానే అమ్మ అన్నాడంట మన వంశీ గారు, ఏమ్మా అనగానే అతను పెట్టేశాడు, అంతే తప్పించి వేరే లేదు. నేను అతను ఫోన్లు చేయను, ఒకసారి మడికి చేశాను, ఏదో పిచ్చి వాగుడు అయితే రా మా అని చెప్పి నేను కూడా మాట్లాడదాం కనుక్కుందాం, ఏంటి అసలు మాట్లాడేదానికంటే కట్ చేసాడు ఏమంటే అతను. అయితే నియోజకవర్గంలో ఇంకా ఏ నాయకుడిని జిల్లాలో ఎవరిని అనట్లేదు, అతనికి అతను మాట్లాడే విధానాన్ని బట్టి అనవలసి వస్తుంది అన్నారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు కూడా మన దగ్గర ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీరు కూడా చూస్తున్నారు, మీరు ఎట్లా చూస్తున్నారు మొత్తం ఎపిసోడ్? అంతా రాష్ట్రం బాగుపడితే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు, ఈ మైలవారి నియోజకవర్గం బాగుపడితే దేవినేని ఉమామహేశ్వరరావుకి నచ్చదు, కాబట్టి ఇలాంటి పరిస్థితులు వాళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి అక్కడ నువ్వు చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటా అన్నట్టుగా ప్రజలు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నారేమో, ప్రజలు బాగున్నారేమో అనే భయం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు అట్లా ఉండకూడదు, వాళ్ళు ఎంతసేపుకి డిస్టర్బ్గా ఉండాలి, పేదోడు పేదోడిగా ఉండాలి, ఎక్కడ డెవలప్ అవ్వకూడదని చెప్పి ఎక్కడన్నా ప్రజలకు మేలు జరిగే విషయాలు జరుగుతూ ఉన్న సందర్భాలు ఇలాంటివి దేవినేని ఉమామహేశ్వర అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తమ్మిప్పుతాడు. తమ్మిప్పగానే నేను గబగబ వచ్చేసేసి మీడియా దొరకగానే మీడియా ముందు 4 సార్లు బాబోబు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు దాన్ని కట్టుబడి పనిచేయాలి. ఛాలెంజ్ ఇస్తున్నారు, పబ్లిక్గా డిస్టర్బ్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, 4 ఛానల్ కవర్ అవుతాయి, మరీ
సిల్లీగా అనిపించట్లా విషయం. మేలు జరుగుతుంటే అడ్డుకునే వాళ్ళని ఏమంటారు, కోర్టులకి వెళ్ళి ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే అడ్డుకునేది అని ఏమంటారు. అదే అమరావతి మా అమరావతి అందరిది అంటారు, అందులో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉండకూడదు అంటూ ఉంటారు. ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే కోర్టులకి వెళ్దాలు, స్టేలు తీసుకురావాలి. అమరావతి మాత్రం అందరిదే ఉంటారు. అమరావతి ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారిది, ఆయన బెనామీలది. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూడలేక విపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి జగన్ ప్రభుత్వంపై దండయాత్ర చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వానికి ప్రజలు అండదండలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా గొల్లపూడి ప్రాంతంలో ఈరోజు కొంత ఉద్రిక్తత వాతావరణాన్ని పోలీసులు చక్కబెట్టినప్పటికీ కూడా మైలవరం నియోజకవర్గంలో మాత్రము దేవినేని ఉమాకి, అదేవిధంగా కూడా వసంతకృష్ణ ప్రసాద్కి మధ్య ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అతను లెక్క చేయలేదు, ఇప్పుడు అసలు లెక్క చేయను, ప్రజల అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి వసంతకృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితికి వసంతకృష్ణ ప్రసాద్కి సంఘీభావంగా వల్లభనేని వంశీ, అదేవిధంగా కూడా బాపట్ల ఎంపీ సురేష్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలపడం జరిగింది. వీడియో